సెయింట్ మేరీ స్కూలా? Yes. ఇవాళ బంటిగాడికి జ్వరం, స్కూల్కి రాడు. మాట్లాడేది ఎవరు? నేను వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. ఒరేయ్, వెధవ, నువ్వు రోజు ఇలాగే స్కూల్కి డుమ్మా కొడుతున్నావా? లేదమ్మా, అప్పుడప్పుడు తమ్ముడితో ఫోన్ చేస్తాను. నా కర్మ. ఏమండి, ఆగండి, ఇలా కలిదిరిగే బదులు నాలుగు అబద్ధాలు ఆడి రావచ్చు కదా. నిన్న పక్కింటోడితో సినిమాకి ఎందుకు వెళ్ళావే? నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదే, నువ్వే కదా అబద్ధాలు ఆడమని చెప్పావు. మీ నిజాయితీ చూస్తుంటే కళ్ళ ముందు బుల్లెంకమ్మ ఆస్తి కనపడుతుంది. కనపడడం కాదే, నువ్వు బుల్లెంకమ్మని కని పెట్టాలి. హలో, ఆ నేనయ్యా, లాయర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ఆడపిల్ల ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది? అదే పని మీద ఉన్నానండి. పని అంటే అది కాదు, ఆడపిల్ల పుట్టాలని అబద్ధాలు వ్రతం చేస్తున్నాను. ఆడపిల్ల పుట్టాలంటే వ్రతాలు ఉపవాసాల వల్ల పని జరగదయ్యా. వెంటనే ఆడపిల్లని కనండి, లేదంటే కోడూరు బుల్లంకమ్మ గారి ఆస్తి మొత్తం అమలాపురంలో ఉండే అనాశరణాలయానికి పోద్ది. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వనండి. అదే ప్రాబ్లం వస్తే నా భార్య పిల్లలు కలిపి అనాథ శరణాలయంలో జాయిన్ అయిపోతాం. నమస్కారం అత్తయ్య గారు, కొంచెం ఆగండి, చెప్తాను. ఆగమంటున్నాడు ఏంటి? కాఫీ ఇవ్వటంక, కంప్లైంట్ ఇవ్వటంక? ఆగాను, ఏం చెప్తావు? మొన్న మర్డర్ కేసు ఏమైందండి? మూసేశాం. ఆ రోజు అనవసరంగా మీ ఫ్రెండ్స్ ని అపార్థం చేసుకున్నానయ్యా. వాళ్ళు క్రిమినల్స్ కాదయ్యా, సింగర్స్. ఫస్ట్ లో నేను అలా అనుకున్నా అండి. వాళ్ళు వాయించే గిటార్ లో ఏం ఉండదు అనుకుంటున్నారు? తీగలు కాదు, గన్ ఉంటది. వాళ్ళు వాయించే పూ ఫ్లూట్ లో ఏం ఉండదు అనుకుంటున్నారు? కన్నాలు కాదండి, లాగితే కత్తి ఉంటది. పెద్దోరు మిమ్మల్ని అనకూడదు కానీ ఓ మాట అనిపిస్తుంది అండి. ఏమనిపిస్తుందిరా? మీరు పెద్ద ఎదవన్నారు ఎదవని. లేకపోతే ఏంటండి, పాటలు పాడడం ఈజీగా మద్దలు చేస్తుంటారు, టైం పాస్ కి రేపులు కూడా చేస్తుంటారు. అంత కామాందులా? మందేశాక కామాందులేనండి. కమ్ విత్ మీ. మ్యూజిక్ ముసుకులో మటలు చేస్తారా? మేం మటలు చేయడం ఏంటండి? చెప్పురావను బాబు. చెప్పాను కదండి, వీళ్ళు మటలు చేయరని. చూసారా ఎంత కరెక్ట్ గా చెప్పాడు? రేపులు చేసిన తర్వాత మటలు చేస్తా. రేపులు చేసి మటలు చేస్తున్నావా? నువ్వు ముందు కిడ్నాప్ చేస్తారండి, తర్వాత మిగిలిన రెండు చేస్తారు. ఎస్ దగ్గర ఇలా బుక్ చేస్తున్నాయి రావణ బాబు. నిన్ను ఎప్పుడు ఉల్లిపేలు కూర్చుని కత్తి కూడా ఆడలేదు కదా. మొన్నే కదరా ఏట కొడవాళ్ళు కొన్నారు. ఇంకా గన్నల బాంబులు కొన్నాం. అయి నిన్న తెచ్చారు ఎస్ గారు. అన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఆట పట్టిందామని ఎస్ గారితో చెప్పవే బాబు. అలా చెప్పి చట్టాన్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదురా. రావణ బాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు దండం పెడతాను. ఎస్ఐ గారు బొక్కలో తోసేలా ఉన్నారు. ఏంట్రా అక్కడ గుసగుసలో? అబ్బాయి ఏం లేదండి, తలుపులు వేసి మిమ్మల్ని లేపేద్దాం అన్నాడు. ఈ నా కొడుకుల్ని కొళ్ళపడిచండి. ఎక్కడైనా కొట్టండి, తల మీద మాత్రం కొట్టకండి. ఏ సిగ్గా కాదు, బిగ్గు ఊడిపోద్ది. నీ అబ్బాయి వీడు మా ఎదురింట్లో ఉంటాడండి, చూడడానికి వీపీలా ఉంటాడు కానీ ఏపీలో కల్లా పెద్ద ప్రొఫెషనల్ కిల్లరండి. వీడికి వచ్చే కాంట్రాక్ట్లు అన్ని వీళ్ళకి అప్పచెప్తుంటాడండి. వీడు వాటం చూడగానే అనుకున్నాను ముందు. అమ్మా ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చాడు గానీ బయటకి వెళ్ళేటప్పుడు తలుపులకు తాళ వేసి వెళ్ళాలని జ్ఞానం లేదా? ఎదవలంతా రూమ్ లోనే ఉన్నారు కదా. ఎక్కడ చేశారు? ఇక్కడ. నమస్కారం అమ్మా. చేతులతో పెట్టడం లేదని ఏమి అనుకోద్దమ్మా. ఈ దెబ్బలేంట్రా, ఏం జరిగింది? ఆ రమణ బాబు గారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని నోటుకొచ్చిన మని వాగాడు, దాంతో ఎస్ఐ కుళ్ళ పొడిచేశాడు. కన్నీళ్ళు తుడుచుకోరు. థాంక్స్. మ్యాటర్ తెలిసి జస్ట్ ఇప్పుడు వదిలేడు. వాటితో స్నేహం చేయించడం వచ్చినప్పుడల్లా చెప్తాను అన్నాను. విట్టేగా పదండి, కాఫీ పెట్టిస్తాను. కాఫీ వద్దమ్మా, వేడినీళ్ళతో కాపడం పెట్టండి. పెడతగాను రే, నువ్వు చాలా ఫ్రెష్ గాను, నేనేం కుమ్మలదా? విగ్గు తీస్తే తెలుస్తుంది. అలాగే చచ్చాను. ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నా? పద్మశ్రీ వచ్చిందిరా. బాబోయ్ అంత పెద్ద అవార్డే, నువ్వేం సాధించావని ఇచ్చారా? పద్మశ్రీ అంటే అవార్డు కాదురా, మరి మా పక్కింటి ఆంటీ. పాత సామాన్ పేపర్లు కొంటాం, ఖాళీ సీసాలు కొంటాం. పొద్దుటే చెరువు గట్టి దగ్గర గాడిదలా గరుస్తున్నావు. ప్రతి సోమవారం వచ్చి వీళ్ళ దగ్గర ఖాళీ సీసాలు కొంటాం. మా దగ్గర ఖాళీ సీసాలు లేవు. అవునవును లేవు. ఏ సీసాలు రా? మందు సీసాలమ్మా. అదేనా మా దగ్గర మందు సీసాలు. లేవని చెప్తున్నా. ఎలా ఏందన్నా గిట్లా పరేషాన్ చేస్తారు? మీరే ఫోన్ చేసి ఇంట్లో 30 బీట్ సీసాలు 20 బ్రాండీ సీసాలు హెచ్చి తీసుకుపోమన్నారు కదన్నా. ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నారు, మజాక్ చేస్తారు అన్న. మా వాళ్ళు తాగుబోతులా? తాగుబోతులు కాదమ్మా, గజ గజ తాగుబోతులు. నువ్వు చెప్పింది నిజమైతే ఆ సీసాలని నీకు ఫ్రీగా ఇచ్చేసి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను రా. అయితే చూసుకోమ్మా.
అప్పుడప్పుడు దీంట్లో గుళమ్ముగులు అందుకే చల్లన్న సింగంలో కళ పరీక్షించుకోవడానికి వచ్చిందిరా. ఆ పరీక్ష చేయించి తొందరగా మీ ఊరు బస్సు ఎక్కించారు. నేను రైల్వే డిపార్ట్మెంట్ ని మోసం చేశానురా. ఊటీకి టికెట్ కొని రైలు ఎక్కడ మానేశాను. ఏదో రోజు నిన్ను జూలో పెట్టేయాలరా. నేను వచ్చింది అక్కడి నుంచే కదరా. మళ్ళీ మీరందరూ తాగినట్టు గాని తెలిస్తే తాటు తీస్తాను. తాగట్లేవే పద, బస్సు టైం అవుతుంది. నాకు కొంచెం పోయిరా.